ఆంగ్లవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 8వ రోజు దుర్గామాతగా అమ్మవారి వస్త్ర విశేషం నైవేద్యం అలంకారంతో మీ ముందుకు వస్తున్నాను. ఉమాకామేశ్వరి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడి వచ్చిన అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గమాసురు సంహంత్రి, దుర్గమాయుధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. పూర్వం ఇంద్రకీలుడనే భక్తుడు తపస్సు ఆచరించి నిత్యము తన హృదయంలో కొలువుండమని కోరగా కృతయుగంలో దుర్గముడనే రాక్షస సంహారానంతరం పర్వతరూపుడై ఉన్న నీపై వెలుస్తానని కలియుగాంతమునందు ప్రళయకాలం సమీపిస్తోందనడానికి గుర్తుగా నా ముక్కెరని జలదీసి తాకేంత వరకు నా భక్తుల పాదధూళితో తరించమని ఆ అమ్మవారు సెలవిచ్చినట్లుగా పెద్దలు చెప్తారు. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఆది పరాశక్తి అయిన శ్రీ దుర్గా అమ్మవారు నిజానికి త్రిమూర్తులు కూడా కొలిచే అమిత శక్తి స్వరూపంగా యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, మత్స్య దేవగణాలు కొలుస్తూ ఉంటాయి. సాక్షాత్ పరమశివుడే ఆమెని సదాసర్వ సిద్ధి ప్రదాతృ స్వరూపే అని కొనియాడాడు. గ్రహపీడాది కాలేషు పటే సర్వం శ్రమం వ్రజేత్ అంటూ శ్రీ దుర్గా అమ్మవారిని ధ్యానిస్తే సకల గ్రహపీడలు తొలగి జీవితం సుఖమయమవుతుందని శ్రీ భైరవుడు దుర్గాదేవిని స్తుతిస్తాడు. జయో భవతు భవతమే నిత్యం త్వత్ప్రసాదాత్ రణాదిరే అని ఇంద్రకీలాద్రిపై తపస్సు ఆచరించిన అర్జునుడు దుర్గాదేవిని తనకు విజయాన్ని మని కోరుతూ ప్రార్థిస్తాడు. ఇలా సర్వకాల సర్వావస్థల్లోనూ చరాచర జీవకోటికి సకల క్లేశాలు తొలగిస్తూ కరుణించే ఈ అమ్మవారిని ఈరోజు ఆకుపచ్చ ఎర్ర రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. షోడశోపచార పూజలు చేసి అమ్మవారికి చక్కెర పొంగలి, కదంబం, శాకాన్నం నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఆర్తితో అర్థిస్తే ఏ ఆపద నుంచైనా మనల్ని కాపాడే శ్రీ దుర్గా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. స్వచ్ఛమైన తెలుపు రంగు శాంతి పవిత్రతలకు చిహ్నం. చరాచర ప్రపంచానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించే కల్పవల్లి మహాగౌరి. కొన్ని దేవాలయాల్లో ఈరోజు మహాగౌరిగా అమ్మవారిని అలంకరిస్తారు. నల్లని కాళస్వరూపం వదిలి శాంతి ప్రతీక తెల్లని రూపంలో ఆవిర్భవించిన గౌరీదేవి అవతారతత్వాన్ని నిశ్చంగా పరిశీలిస్తే చీకటి తర్వాత వెలుగు, కష్టం తర్వాత సుఖం లోకంలో సహజమని, ప్రశాంత సుహృదయ భావనలతో జీవన సార్థకతను పొందాలనే సందేశం అవగతమవుతుంది. ధవళకాంతిలో మెరిచే వృషభాన్ని అధిరోహించి తెల్లని వస్త్రాలు ధరించి త్రిశూలం చేబూని శతకోటి దివ్యకాంతుల్ని భక్తజన కోటికి అభయప్రదానం చేస్తూ శోభిల్లుతుంది. కరుణా కటాక్ష సంజనితగా అందరినీ ఆశీర్వదిస్తుంది. నైవేద్యం చక్కెర పొంగలి లేదా బెల్లపు పాయసం.